నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో ఈరోజు రెండో రోజు. ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తున్నారు. మరి మన తెలుగు రుచి ఈరోజు ప్రత్యేకమైన వెజ్ వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూడాలి అంటే మనం స్టార్ట్ చేసేద్దాం తెలుగు రుచి. త్రీ మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. సో మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి ఏం చేయబోతున్నారు చూసే ముందు వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరండి? పావని. పావని ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. మా నేటివ్ వచ్చి నంద్యాల. మరి మీరండి? నేను, నా పేరు రమ్య, నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. మీరు కుక్కట్పల్లి నుంచి వచ్చారా? రిలేటివ్సా? కాదు, కోయిన్సిడెన్స్. యా, కోయిన్సిడెన్స్. కుక్కట్పల్లి బాగుంది. మీరేం చేయబోతున్నారు? గుమ్మడి జీరా రైస్ చేయబోతున్నాను. గుమ్మడి జీరా రైస్. యాక్చువల్ గా గుమ్మడితో మనం హల్వా చేస్తూ ఉంటాము, రసం చేస్తూ ఉంటాం. సో స్పెషల్ గా ఒకసారి రైస్ కూడా చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ప్రోటీనిషియస్ ఫుడ్ కూడా. దీన్ని మనం శరణ నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇది నైవేద్యంగా ప్రసాదిద్దాం. అబ్బా బాగుందండి. అమ్మవారి నైవేద్యం కోసం గుమ్మడి జీరా రైస్. మరి ముందు మీరు చేసేస్తారా? యా, ఐ యామ్ రెడీ. ఓకేనండి, ఆవిడ రెడీగా ఉన్నారు. మరి గుమ్మడి జీరా రైస్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. గుమ్మడి జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పూల్మకని 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసేస్తారు కదా. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రెడీ అండి పావని గారు? రెడీ, స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. ఓకే. సో ఫస్ట్ మనము ఆయిల్ లో ఇలా రైస్ ఉడికించి పెట్టుకున్నాను బౌల్ లో. సో మనం దానికి రైస్ పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన గ్రేవీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఆయిల్ వేస్తున్నాను. మీరు ఇది ఓన్ గా నేర్చుకున్నారా, ఎవరి దగ్గర? ఓన్ గా ఇప్పుడు జీరా రైస్ ఎలాగో చేస్తూ ఉంటారు అన్ని హోటల్స్ లో. సో దానికి ఎక్స్ట్రా రెసిపీ యాడ్ చేసి మనం చేస్తే టేస్ట్ మారుతుంది కదా. మీరు ఓన్ గా ట్రై చేశారు? సో ఎవరికైనా ఇంట్లో ప్రయోగించారా? యా, నేను ప్రయోగించాను. ఎవరి మీద? మా ఇంట్లో, మా హస్బెండ్ మీద, మా పిల్ల మీద. దే సెడ్ ఇట్ ఇస్ గుడ్. అబ్బో, అయితే నెక్స్ట్ మాకు. ఓకే, సో ఇంత ఆయిల్ సరిపోతుంది. సో ఫస్ట్ యాక్చువల్ గా మనం జీరా రైస్ కి కూడా పోప్ దినుసులు వాడము. సో ఓన్లీ జీలకర్ర మాత్రమే వాడతాము. సో ఇప్పుడు కూడా అంతే, పోప్ వేయము. ఫస్ట్ మనం మిర్చి వేసుకుందాం. కొంచెం హీట్ అయిందా? సో మిర్చి ఎగుతూ ఉండగానే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. పీస్ కూడా, బఠానీ కూడా. ఇది ఉడికించారా అండి? పచ్చి బఠానీ? లేదు, పచ్చి బఠానీ కదా, ఆల్రెడీ ఫ్రోజన్ వస్తున్నాయి కాబట్టి అవి ఉడికిస్తే మనకు అన్నంలో ఇంకా మెత్తగా అయిపోతాయి. సో మనకి ఫ్రోజన్ కాబట్టి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఫెసిలిటీస్ అండి. సో క్యాష్యూ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగనిద్దాం. మీరు బాగా రెడీ అయ్యారండి. అంటే మీకు ఇంట్రెస్టా, లేకపోతే మీ ఇంట్లో ఇలా వెళ్తున్నావు కదా తెలుగు రుచికి, ఇలా రెడీ అవ్వాలి? లేదు, సారీస్ అవన్నీ కూడా నేనే డిజైన్ చేసుకుంటుంటాను. ఇప్పుడు ఇదంతా మీరే డిజైన్ చేసుకున్నారా? ఈ బ్యాంగిల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ నేను ఓన్ గా తయారు చేసుకుంటుంటాను ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. అదొక తృప్తి బాగుంటుంది కదా, మనమే తయారు చేసుకుంటే. నాకు ఒక స్కూల్ ఉంది, నేను స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ కేస్ నాకు ఖాళీ దొరికింది అంటే అలా ఏదో ఒకటి యాక్టివిటీస్ ప్రయోగిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మనము గుమ్మడికాయ వేసేసుకుంటాం. ఇది తురుముకొని పెట్టుకోవాలి. ఇలా గుమ్మడికాయ తురుమాలి. మీరు ఈరోజు
అంటే దేవీ నవరాత్రులు ఈ రోజు రెండో రోజు కాబట్టి మీరు కూడా ఒక రకంగా అమ్మవారిలాగే తయారయ్యారు బాగుంది అందరూ అమ్మాయిలు ఎవరింటికి వారు అమ్మవారిలానే ఉంటారు లక్ష్మీదేవులతో సమానం నిజంగానండి అదైతే నిజం ఎవరింటికి ఆడపిల్ల వారింటికి లక్ష్మీదేవి ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం లెడ్ మోస్తున్నాను నేను ఓకే మీరు పూజ ఎలా చేసుకుంటారండి ఇంట్లో మా ఇంట్లో కొంచెం భక్తి ఎక్కువ శ్లోకాలు కాని అలాంటి చాలా ఎక్కువ లైక్ మీరు పాడతారా శ్లోకాలు అంటే మా కోసం ఒకటి యా ష్యూర్ क्षीराब्धि कन्यकु श्री महालक्ष्मी की नीरजालय मुनकु नीराजनम 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 क्षीराब्धि कन्यकु श्री महालक्ष्मी की नीरजालय मुनकु नीराजनम నీరాజనం నీరాజనం బావనండి బా పాడారండి అంటే మగ్గిపోయిందిది మగ్గిపోయిందండి ఇది మగ్గిపోయింది సో ఒక్కసారి మనం కలుపుకుందాము తర్వాత మనకి దీనికి కావాల్సిన ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలి ఓకే సో వరుసగా మనం కారం కొంచెం మనం సేమ్ బిర్యానీ మసాలా వేసుకుంటాం కదా సో బిర్యానీకి ఏం కావాలో అది పౌడర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఇలా సో అదే పౌడర్ ని మనం బిర్యానీలో వేసే ఇంగ్రీడియన్స్ అన్ని ఇలా చెక్క లవంగ యాలకులు మరాఠీ పువ్వు ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇన్స్టెంట్ గా వాడితే ఏంటంటే స్మెల్ అనేది బయటికి వెళ్ళదు సో కొంచెం మనం వంట చేసేటప్పుడు పక్కింటి వాళ్ళకు కూడా తెలుస్తుంది వీళ్ళ ఇంట్లో ఏదో సువాసనగా రుచిగా చేస్తున్నారు ఏదో అని సో ఇది ధనియా పొడి లైట్ గా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను గరం మసాలా ధనియాల పొడి రెండు వేశారు ఆ అండ్ లైట్ గా కారం ఆల్్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సో లిటిల్ గా మనం జస్ట్ కలర్ కోసం అన్నమాట రైస్ కొంచెం వైట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా సో కొంచెం కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా తింటారు ఇంతకు ముందు కలర్స్ ఏ వాడేసారు ఇప్పుడు చక్కగా కారానే కలర్ కోసం వాడేస్తున్నారు అండ్ మనం జీరా కూడా వేయలేదు సో జీరా కూడా వేసేయాలి జీరా ఓకే ఇప్పుడు వేసుకుంటున్నారా వేగిపోతుందిలేండి అంటే ముందు వేయాల్సింది ఇప్పుడు వేసారా అవును అవును అంటే మమ్మల్ని చూసి మీరు మర్చిపోయారండి సో లైట్ గా కొత్తిమీర కొత్తిమీర అది ఫినిషింగ్ అయిపోయిందండి ఇది అవును అవును హూల్ మక్కని హూల్ మక్కని ఇది మీరు ఉడక పెట్టుకున్నారా అవును వాటర్ లో మనం హాట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేసేసాం అనుకోండి ఓకే అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనకి లైట్ గా మనం సాల్ట్ వేసుకోలేదు ఇప్పటి వరకు ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాము సో ఇప్పుడు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే ఆల్మోస్ట్ మనం అన్ని ఇంగ్రీడియన్స్ కవర్ అయిపోయాయి సో ఇది మనం రైస్ వేసి కలుపుకోవడమే మీరు వంటలు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే చాలా మంది మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నామండి మా అమ్మ దగ్గర నేర్చుకున్నామండి అలా అంటారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వంటలు ఇలా అభిరుచిలో చూడొచ్చు లేకపోతే యూట్యూబ్ లో చూడొచ్చు సో కొత్తగా ఒక నేర్పించాల్సిన అవసరం కూడా లేకుండా మీరు తెలుగు రుచిలో చూడొచ్చు ఈ అభిరుచి చూస్తే చాలు ఆల్మోస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చేసే వంటలు ఎక్స్పీరియన్స్ అయ్యి చేసే వాళ్ళ వంటలు కూడా వచ్చేస్తున్నాయి సో ఈ ఒక్కటి ఫాలో అయితే చాలు చూసారా ఒకప్పుడు అనేవారు మా అమ్మమ్మ నేర్పించింది నాకు అసలు వంట వచ్చేది కాదు మా వారే నేర్పించండి ఇప్పుడు మా కోసం ఉండనే ఉందిగా ఈటీవీ మాకు అభిరుచి తెలుగు రుచి అన్ని రుచులు అక్కడే నేర్చుకుంటున్నాం మేము కదండి అవును సో బాబున ఇందులో మనం రైస్ వేసేద్దాం ఇప్పుడు ఓకే అండి ఇలా మనం ఇలా స్టవ్ మీదే రైస్ చేసేయచ్చు దింపి కలుపుకుంటారు అంటే ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి రైస్ చల్లగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా హాట్ అవుతుంది కదా లేకపోతే మనం ఈ గ్రీన్ ఇదంతా పెట్టి మళ్ళీ రైస్ కుక్కర్ లో ఓవెన్ లో అలా హీట్ చేసుకోవచ్చు అలా కాకుండా డైరెక్ట్ ఇలా వేసేయడం వల్ల వేడివేడిగా వెంట వెంటనే తినేయచ్చు మీరు ఎలా జరుపుకుంటారండి పూజ నవరాత్రులు నవరాత్రులు మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు ఊర్లోనే ఉంటాం నంద్యాలలోనే ఉంటాము సో చండి హోమం అవి చేస్తూ ఉంటాం నవరాత్రుల్లో అండ్ మాకు ఇంటి దగ్గర గుడి ఉంటుంది సో గుళ్ళో నవరాత్రులు పూజలు అమ్మవారిని రోజు ఒక అలంకరణతో కూర్చోపెడతారు కదా సో అవన్నీ అలా చేసి లలిత సహస్రనామాలు ఇలా చదువుకోవడం ఇలా అన్ని చేస్తూ ఉంటాం సో ఇట్ ఈస్ కలర్ఫుల్ అనుకుంటాను ఇప్పుడు
బాగుంటుంది కదా రోజుకి ఒక అవతారాల అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫ్ చేసేయమంటారా యా ఆఫ్ చేసేసేదాం గుమ్మడికాయ రైస్ కాబట్టి నేను గుమ్మడికాయని ఇలా కార్వింగ్ చేసి తీసుకొచ్చాను సో విల్ సర్వ్ ఇన్ దిస్ లైట్ గా పైన మనం కొత్తిమీర వేసుకుందాం ఓకే వేడి వేడి గుమ్మడి జీరా రైస్ రెడీ ఓకే గుమ్మడి జీరా రైస్ రెడీ దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా గుమ్మడి జీరా రైస్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చి మిరపకాయలు తరిగిన వెల్లుల్లి పచ్చి బఠానీ జీడిపప్పు వేసి వేయించుకోవాలి దీనిలో గుమ్మడి తురుము వేసి వేగనివ్వాలి తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం జీలకర్ర కొత్తిమీర ఉడికించిన ఫూల్మకని వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి జీరా రైస్ రెడీ తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు ఒక చిట్కా ముందుగా ప్రేక్షకులందరికీ శరన్ నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా అగర్బత్తిలు ఎక్కువసేపు వెలగాలంటే ముందుగా వాటిని తడి చేసి అవి ఆరిన తర్వాత వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి ఎక్కువసేపు సువాసనలు వెదజల్లుతాయి మరి రమ్య గారు మీరేం చేయబోతున్నారు నేను ఇవాళ కుబేర లడ్డు చేయబోతున్నాను కుబేర లడ్డు అంటే కుబేరుడిలాగా ఉంటుంది అది పేరు అంతేనా కాదు యాక్చువల్గా ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృప మాత్రమే కాకుండా ఆ కుబేరుడి కృప కూడా మన మీద ఉండాలంటే ఈ కుబేరుడు లడ్డు చేసి అమ్మవారికి ప్రసాదించండి తప్పకుండా కుబేరుడు మీ ఇంటికి వస్తాడు వా అసలు లాజిక్గా ఆలోచించారండి అమ్మవారిని మాత్రమే కాదు మన కుబేరుడికి కూడా నైవేద్యం పెడితే కుబేరుడు ఆశీర్వచనాలు కూడా కావాలని కోరుకుంటున్నారు బాగుందండి అయితే మరి తయారు చేద్దామండి యాషావర్ వేరే డిఫరెంట్గా ఉందండి మరి ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా కుబేర లడ్డుకు కావాల్సిన పదార్థాలు జొన్న పిండి ఒక కప్పు బెల్లం ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి తురుము కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి 1/2 టీ స్పూన్ జీడిపప్పు కొద్దిగా ఓకే అండి మరి స్టార్ట్ చేసేద్దాం రమ్య గారు ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతేనండి నెయ్యి వేసుకొని జొన్న పిండిని వేయించుకోవాలి జొన్న పిండి వేయించుకోవాలా మీ అందరికీ తెలిసిందే జొన్న పిండి అనేది ఎంత హెల్దీనో మన తాతల కాలం నుంచి అందరూ అంత హెల్దీగా ఉన్నారంటే వాళ్ళు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ తినడం వల్లే ఇంత హెల్దీగా ఉన్నారు వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా అంత ఉంది సో మనం కూడా మన లైఫ్ స్పాన్ అన్ని పెంచుకొని మనం కూడా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండాలి అంటే మనం కూడా ఇవన్నీ తినడం మళ్ళీ స్టార్ట్ చేయాలి కుబేరుడు లాంటి విశేషాలన్నీ చెప్తున్నారండి బాగుందా ఇది కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది స్మెల్ ఆల్రెడీ వస్తుంది నేను అనుకుంటున్నాను అదే నా మైండ్ వైజ్ వెళ్తుంది అబ్బా ఏదో స్మెల్ వస్తుంది అని ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు నేను యాక్చువల్లీ ఒకసారి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసి పెట్టారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ పేరు నచ్చింది ఆ పేరు తర్వాత రెసిపీ కూడా చాలా బాగుంది పేరుకి తగ్గట్టే ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేశారండి యా ఇంట్లో ట్రై చేశాను ఎవరి మీద ప్రయోగించారు ఇంకెవరి మీద ప్రయోగిస్తాను మా ఆయన మీద ప్రయోగించారు మీ వారు ఇప్పుడు చూస్తాను కూడా ఏమండి ఎలా ఉందండి ఆయన అక్కడ రియాక్షన్ ఇచ్చినా మనకు తెలియదు కాబట్టి ఏమని రియాక్ట్ అయ్యారండి యాక్చువల్లీ అన్న పెద్ద స్వీట్ ఇష్టపడరు బట్ హీ లైక్ ఇట్ నచ్చింది బాగుంది అన్నారు అమ్మవారికి నైవేద్యం కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది అమ్మవారి కటాక్షం అయితే ఖచ్చితంగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు మీరు హౌస్ వైఫా లేకపోతే జాబ్ నేను జాబ్ చేసేదానండి బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆన్ పేపర్స్ ఓ ఇంట్లోనే ఉంటున్నా బాబుకి ఇప్పుడు 1 ఇయర్ జస్ట్ 2 డేస్ బ్యాక్ హీ కంప్లీటెడ్ 1 ఇయర్ ఓ చిన్న బాబు అన్నమాట మళ్ళీ మనం బొంబాయి రవ్వని కూడా వేయించుకుందాము సో ఇవన్నీ వేయించుకోవడానికి మాత్రమే కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే బాగుందండి ఆవిడే ఆవిడే అనుకున్నాను నేను అమ్మవారిలా చక్కగా తయారొచ్చారు మీరు కూడా భలే ఉన్నారండి థ్యాంక్ యూ మీరు మాత్రం చాలా 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 బాగున్నారు అండ్ మీ సీరియల్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఇప్పుడు కాదు నా యాక్చువల్లీ నా ఫేవరెట్ సీరియల్ వచ్చేసి అందం
నాకు చాలా ఇష్టం ఆ సీరియల్. అసలు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అది లైఫ్ ఇచ్చిన సీరియల్ ఈటీవీ. అండ్ ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారు సుమన్ గారి సీరియల్ అది. సో నాకైతే లైఫ్ అది ఆ సీరియలే. ఇది మాత్రం కొంచెం ఎక్కువ వేగనే, లేకపోతే మళ్ళీ పౌడరీ పౌడరీగా అనిపిస్తుంది అని తినేటప్పుడు. మీరు వేసినప్పుడు ఏంటో అది పొడి పొడిగా ఉండి ఇప్పుడు ఏదో కొంచెం నూక నూకలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం వేస్తే మెత్తగా ఉంటుంది, లడ్డు కూడా సాఫ్ట్ గా ఉంటుంది తినేటప్పుడు. ఓకే. బొంబాయి రవ్వ మాత్రం ఇంకొంచెం ఎక్కువ సేపు వేగనివ్వాలట. సో దీన్ని కూడా నెయ్యితోటే వేస్తా. ఇది కూడా నెయ్యితోనే వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత లైట్ గా కొబ్బరి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఓకే. అండ్ వేయించిన నువ్వులు, లైట్ గా ఇలాచి పౌడర్. అది ఇలాచి పౌడర్? అవునండి. నేను మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే చాలా మంది ఇలాచిని అలా దంచి వేసేస్తారు కదా, మీరు ఇలా వేయడానికి ఏంటి? అంటే పైన దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి రొట్టి. అసలు చాలా ఆలోచిస్తున్నారండి. అంటే కనిపించట్లేదు అందులో. ఇప్పుడు ఎలాచి తినేటప్పుడు మనకి అది అడ్డం కూడా రాదు, శుభ్రంగా తినేయచ్చు. కానీ ఎలాచి ఫ్లేవర్ అయితే మాత్రం తెలుస్తుంది, సమ్మగా బాగుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆ జొన్న పిండి వేసుకున్న దాంట్లో వేసేసేయచ్చు. దీనికి మాత్రమే మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. యా, ఎందుకంటే అది సరిగ్గా వేగకపోతే మీకు బాగా అనిపించదు తినేటప్పుడు. అదండి, ఫస్ట్ మనం ఏదో కొద్ది వేయించాం కదా అని కాకుండా ఇప్పుడు ఈ బాంబే రవ్వను కూడా కాస్త ఎక్కువగా వేయించాలి. అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బెల్లం పాకం చేసుకుందాం. దాంట్లోనైనా మీరు దీంట్లో వేసేసుకోవచ్చు. చూడండి ఎంత కావాలో. కొంచెం చాలు చాలా చాలు. లైట్ గా తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా అంటే అంత కొంచెం నీళ్లు చాలా అండి? ఇయా సరిపోతాయండి. రమ్య గారు మీరు ఏం చదువుకున్నారండి? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్ నేను. అబ్బో, బీటెక్ కంప్యూటర్ సైన్స్. చాలండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే, జేపీ మోర్గాన్ లో చేస్తున్నారు. జేపీ మోర్గాన్? జేపీ మోర్గాన్. మరి మీరు ఇప్పుడు 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 బాబు ఇంతకు ముందు అయితే ఇద్దరు మార్నింగ్ వెళ్ళిపోయి మీ అత్తగారు అన్ని గబగబా ప్రిపేర్ చేసిస్తారు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ లోని అన్ని, లేకపోతే మీరే చేసుకుంటారు? యాక్చువల్లీ మేము ఇద్దరు బెంగళూరులో ఉండేవాళ్ళం. రీసెంట్ గా షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్. మీరు ఎలా జరుపుకునేవారు పండగ? పెళ్లి కాకముందు గుడి బాగా 9 డేస్ గుడికి వెళ్ళి అక్కడ దేవుడి ఇవన్నీ చేసుకుంటూ అలాగా చూసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే అందరూ ఎవ్రీ ఇయర్ ఒక ఫ్యామిలీలో గెట్ టుగెదర్ అయిపోతారు. నవరాత్రులు? నవరాత్రులు. యా, మొత్తం దసరా అక్కడే జరుపుకుంటారు వాళ్ళు. బాగా ఫన్ వస్తుంది, చాలా మంది అందరూ. సో ఇట్ విల్ బి వెరీ నైస్, పూజలతో పాటు ఫన్ కూడా. ఇది లైట్ గా తీగ పాకం వచ్చింది. సో ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకుంది కలిపేసుకుందాం. పావని గారు, మీరు సాంగ్స్ అవి ఎవరికైనా నేర్పిస్తూ ఉంటారా? లేదు, మా అమ్మాయికి నేర్పిస్తూ ఉంటారు. బాగా పాడుతుంది పిల్లలు. శ్లోకాలు అవి లైక్ మేము విష్ణు సహస్రనామాలు అవి చదువుతూ ఉంటే మాతో పాటు తను కూడా పాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా చాలా కష్టం ఆ లిరిక్స్ విష్ణు సహస్రనామాలు. అది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మాతో పాటు పాడుతుంది తను కూడా. చిన్నపిల్లలు చాలా ముద్దు ముద్దుగా నేర్చేసుకుని చక్కగా పాడుతున్నారు. చాలా జనరేషన్ గ్యాప్ యాక్చువల్ గా. మమ్మీ వాళ్ళకంటే మనకు కొంచెం ఎక్కువ తెలివి ఉంటుంది, మనకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలివి ఉంటుంది పిల్లలకి. నిజమే. అయిపోయిందండి. యా, దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. బాగుందండి. వేయించుకోవడానికి తప్ప అదర్వైజ్ చేయడం అయితే కొంచెం చల్లబడిన తర్వాత మనం అన్ని లడ్డు చేసుకోవాలి. రమ్య గారు ఇప్పుడు చల్లారిపోయినట్టుగా? యా, చల్లారిపోయింది. వేసుకోండి. ఓకే. కుబేర లడ్డు అంటే నేను ఇంకా ఇంత పెద్దగా ఉంటాయేమో అనుకున్నా. ఇంతేనా? మన సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ చేసుకో. అయితే దాన్ని ఎంతైనా చేసేయచ్చు. యా, చేయొచ్చు. ఈ పేరు ఎవరు పెట్టారండి లడ్డుకి? మీ అమ్మమ్మ గారు? మా ఆంటీ చేశారని చెప్పాక తను అలాగే చెప్పారు.
ఆంటీ గారు పెట్టారా ఆవిడ పెట్టేశారా పేరు నో 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 ఇది ఎగ్జిస్టింగ్ నేమే బట్ ఆ హిస్టరీ అనేది నాకు తెలియదు ఓకే నో ప్రాబ్లం నేను యాక్చువల్లీ పేరు ఎందుకు పెట్టారని అడిగితే ఆవిడ తిరిగి నన్ను క్వశ్చన్ అడిగారు పట్టు చీరలు కుబేరు పట్టు అని ఎందుకు పెట్టారని అడిగారు ఓకే అది కనుక్కోండిరా అది చెప్తాను అన్నారు ఆవిడ ఓకే ఓకే రెడీ అండి యా రెడీ అండి అదండి కుబేర లడ్డు రెడీ మరి దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా కుబేర లడ్డు తయారీ విధానం ముందుగా నువ్వులు డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జొన్న పిండి వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి దీనిలో ఎండు కొబ్బరి తురుము వేయించిన నువ్వులు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో తగినన్ని నీళ్లు బెల్లం వేసి పాకం రానివ్వాలి దీనిలో జొన్న పిండి మిశ్రమం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి అంతే కుబేర లడ్డు రెడీ ఇప్పుడు చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా డైటింగ్ పేరుతో పూర్తిగా తిండి మానేసి మళ్ళీ ఒకేసారి ఆకలితో ఎక్కువగా తినడం లాంటివి చేస్తూ ఉంటే జీర్ణకోశానికి అది మంచిది కాదు కాబట్టి ఎప్పుడు కూడా సమతుల్యంగా తినడం అలవాటు చేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు కారం కారంగా మరి కారం కారంగాలో మంచి స్నాక్ ఐటమ్ చేయడానికి షెఫ్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ భావన గారు ఏం చేయబోతున్నారండి ఈ రోజు మనం కాన్గారలు చేయబోతున్నాం అండి బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో స్నాక్ ఐటమ్ లో చాలా బాగుంటది కాన్గారలు బాగుంటుందండి వెదర్ ఏమో చల్లగా ఉంది ఏం చక్కగా రెగ్యులర్ గా ఈ పకోడీలు బజ్జీలు బదులు వెరైటీగా కొంచెం కాన్గారలు తింటే ఎంత బాగుంటుంది కదా సో కాన్గారలు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా కాన్గారలకు కావాల్సిన పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు అరకప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 4 తరిగిన అల్లం 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ సోంపు చిటికెడు తరిగిన కరివేపాకు కొద్దిగా ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా కొత్తిమీర కొద్దిగా మరి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం శ్రీనివాస్ గారు చేద్దాం ముందుగా ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడి పెట్టుకున్నాం అండి కొంచెం ఆయిల్ ఇస్తారా తక్కువ నూనెతో ఎక్కువ వంటలు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేయొచ్చు ఎస్ సో అదే ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్నాం సో ముందుగా మనం ఉడికించిన కాను నానబెట్టిన శనగపప్పు కలిపి కచ్చవెచ్చం మిక్సీ పెట్టుకోవాలండి మొక్కజొన్న కదండి కార్న్ పండగ అంటేనే చక్కగా ఎలాగా మంచి పండగ అది కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరణ ఉంటుంది వంటలు అసలు భలే ఉంటాయి పండగ రాగానే నైవేద్యాలు అమ్మకి అమ్మవారికి ఎన్ని రకాలు ఉంటాయి అవునండి సో అయిపోయిందండి అవునండి అంటే ఫుల్ గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు లేదండి మెత్తగా అవసరం లేదు మీరు పండగ వచ్చిన రాగానే మీ ఇంట్లో మీరే చేస్తారండి లేదండి సో ముందుగా కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం అండి కొంచెం టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీ కూడా ఉంటుంది గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు కారం కారంగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం ఫ్లేవర్ కోసం అల్లం అలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి అందులో మిక్స్ అయిపోతే తెలియదు ఇప్పుడు అల్లం ఉన్నట్టు ఫ్రై అయ్యేటప్పుడు నోటికి అంతగా తగలదు ఫ్లేవర్ తెలుస్తుంది సో అలాగే జీరా కూడా యాడ్ చేస్తున్నాం అండి కొంచెం సోంపు యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం సోంపు యాడ్ చేసుకుంటే సోంపు ఫ్లేవర్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది మా వ్యూవర్స్ డెఫినెట్ గా టేస్టీగా ఉంటుందంటే వదలండి ఏంటది సోంపు కదండి సోంపు అండి సోంపు కూడా వాడారు అదండి షెఫ్ స్పెషల్ అంటే చూడండి వాళ్ళు వాళ్ళ చేతి వంట ఇలా ఉంటుంది మనం ఏదేదో వేసినా కూడా కొన్ని కొన్ని వాళ్ళు చేసినట్టు మనకు రాలేదు ఏంటి అనుకుంటాం సీక్రెట్ అది మెయింటైన్ చేయాలి అలాగే కరివేపాకుని చాప్ చేసి యాడ్ చేసుకుంటామండి లీవ్స్ కాకుండా గుండగా తరుముకొని అది ఏదన్నా పర్పస్ ఉందా అండి ఇలాగ చాప్ చేసుకునే కరివేపాకు వెయ్యాలి అని కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేటప్పుడు క్రిస్పీగా అయ్యి ఫ్లేవర్ వచ్చి లోపల పౌడర్ లాగా అనిపిస్తుంది అండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో అందరికీ తెలిసిందే కొత్తిమీర ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనేది సో అమేజింగ్ టేస్ట్ అలాగే లాస్ట్ లో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుంటాను ఇవన్నీ వేసుకుని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి బాగా మిక్స్ చేయాలి సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదండి అది మరి ఆయిల్ వేడెక్కాలి కాబట్టి ఈ లోపు మనం మనం ఒక చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా
ప్రెషర్ కుక్కర్ కొన్నాళ్ళు వాడగా వాడగా లోపలంతా కూడా నల్లగా పట్టేసి ఉంటుంది కదా, ఆ నలుపు పోవాలంటే ఒక రెండు మూడు నిమ్మ చెక్కల్ని ప్రెషర్ కుక్కర్లో వేసి నీళ్లు పోసి బాగా మరిగిస్తే ఆ నలుపు అంతా తొలగిపోతుంది. చిక్క చూసాం కదండి శ్రీనివాస్ గారు, అయినట్టేనా? ఇంకొంచెం వేడెక్కాలండి. ఈలోగా మనం కుకుంబర్తో కొద్దిగా గార్నిష్ చేసుకున్నాం, ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం. ఏదైనా డిజైన్ చూపించబోతున్నారండి మాకు? కొంచెం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. కుకుంబర్ని ఇట్లా త్రీ లేయర్గా కట్ చేసుకోవాలండి. కొంచెం స్లైస్ చేసి పెట్టుకోవాలి. సో తీసుకుని సెంటర్ లైన్ని కొంచెం సెంటర్ పార్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ప్లేట్ గార్నిష్ని కొంచెం బాగుంటుందండి. సైడ్స్ ఫోల్డ్ చేసి ఇలా బెండ్ చేసాను లోపలికి. అవునండి. ఇలాగే మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు కదండి ఇలా గార్నిష్ చేసి. అసలు ఆ ఫుడ్ ఏదైనా కన్నా గార్నిష్ చూసి ఇంప్రెస్ అయిపోతాం అబ్బా అని. అవునండి, టేస్ట్ కన్నా ముందు అయ్యప్ప అదే చూడడానికి అందంగా ఉండాలి కాబట్టి సో ముందు గార్నిష్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అపీరెన్స్ అలా కనిపించాలి కనిపించాలి. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో దీన్ని ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. అమ్మవారు కూడా మిమ్మల్ని ఇలా ఇంత అందంగా మీరు నైవేద్యం పెట్టారంటే మిమ్మల్ని కటాక్షిస్తారండి. నా కోసం ఎంత బాగా చేసావు నాయన నువ్వు అని చిన్న చిన్నగా చేసి చిన్న చిన్న సైజ్ చాలండి. చాలండి. ఒకవేళ ఇది కొంచెం పల్చగా అయిపోయింది అనుకుంటే కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేది. అదండి, పల్చగా అయిపోయిందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పలచగా ఉంటే కొంచెం శనగపిండిని కలుపుకుంటే గట్టి పడిపోతుంది అంట, అంతే కదండి? అవునండి. గారెలు రెడీ అండి. అలాగే మనం ప్లేటింగ్ కూడా చేసుకుంటున్నాం. మనం కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ ప్లేట్లు ఇట్లా చక్కగా డెకరేట్ చేసుకున్నాను. సో టమాటోలని కూడా ముందుగా కొంచెం సన్నగా కట్ చేసి వాటర్లో పెట్టుకుంటే ఇట్లా రింగిల్ రింగిల్గా వస్తాయి. భవన్ గారు ఈజీ, చాలా మంది ఆలోచిస్తారు ఇంత సన్నగా ఎట్లా వచ్చాయి ఇట్లా. టమాటోల్ని నీటిలో వేసా? అవునండి, నీటిలో వేసి కొంచెంసేపు ఉంచుకుంటే ఇట్లా రింగిల్ రింగిల్గా వస్తాయి. టమాటాలని ఇలా కట్ చేసేసి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి అంతేనండి? అవునండి. ఆ తర్వాత రింగిల్ 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 లాగా వచ్చేస్తాయి అంట. ఇది గారెలు రెడీ అండి. కాన్ గారెలు రెడీ. ఇదిగో కాన్ గారెలు తయారైపోయి. మరి వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కార్న్ గారెలు తయారీ విధానం, మిక్సీ జార్లో ఉడికించిన స్వీట్ కార్న్ నానబెట్టిన శనగపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర, సోంపు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ గారెలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దోశలు త్వరగా గట్టి పడకుండా ఎక్కువసేపు మెత్తగా ఉండాలి అంటే దోశ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటే దోశలు సాఫ్ట్ గా ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం కట్ పొంగల్ చేయబోతున్నాం అండి. నైవేద్యానికి బాగుంటుంది, అలాగే దాంతో పాటు మంచి రుచిగా ఉండడాని కోసం పచ్చి పులుసు కూడా చేయబోతున్నాం. పచ్చి పులుసు ఇప్పుడు విన్నానండి, ఇప్పుడు చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. ఓకేనండి, మరి కట్ పొంగల్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కట్ పొంగల్ కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్, బియ్యం ఒక కప్పు, కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు రెండు, జీలకర్ర ఒక టీ స్పూన్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, మిరియాలు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన అల్లం ఒక టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా శ్రీనివాస్ గారు? చేసేద్దామండి. కొంచెం స్టిక్ అనుకుంటా. ఇదిగోండి. సో ముందుగా కొంచెం స్టవ్ వెలిగించుకోవాలను. కొంచెం ఒక స్పూన్ ఘీ వేసుకోవాలను. ఒక స్పూన్ నెయ్యి. అవును. కొద్దిగా కరిగినాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలను. ఓకే. మిరియాలు యాడ్ చేసుకోవాలి. మిరియాలు. అవును.
పొంగల్ అంటే మెయిన్ మిరియాలు ఉండాలి కాబట్టి కానీ చాలా మంది పొంగల్ అంటే కొంచెం దంచి వేస్తుంటారేమో కొంచెం దంచి చేసుకోవచ్చు క్రష్ చేసుకోవచ్చు ఓకే క్రష్ చేసుకోవచ్చు అలాగే వేయొచ్చు పొంగల్ డిఫరెంట్ అండి కట్ పొంగల్ డిఫరెంట్ అండి రెండు పొంగల్లో పేరు కూడా డిఫరెంట్ గానే ఉంది అవునండి అలాగే కొద్దిగా జింజర్ కూడా యాడ్ చేసుకుంటాం అల్లం పచ్చి మిరపకాయలు కొంచెం సో ఇప్పుడు కరివేపాకు కాజు కూడా టేస్ట్ కోసం బాగుంటదని యాడ్ చేస్తున్నాను ఏదైనా స్పెషల్ ఉండాలి కదా షేర్ చేస్తున్నా చిన్నప్పుడు మా అమ్మ అయితే కాజుతో ఏం చేయాలని ఇలా పొంగల్ అని తీసి పక్కన పెడితే అంత కాజు పెడితే ఇంతే మిగిలేదు ఎందుకంటే సీక్రెట్గా అలా వెళ్తూ అయిపోయేవి అవి సో వేగిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఓకే పొంగల్ అంటే కొద్దిగా ఎల్లిష్ ఉంటుంది ఆల్రెడీ పప్పులో కుక్ చేసిన తర్వాత పప్పు ఎల్లో కలర్లో వస్తుంది కాబట్టి రైస్ పప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కలర్ బాగా వస్తుంది సో ముందుగా మనం రైస్ దాల్ ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా వాటర్ తీసుకుంటాం కొంచెం వాటర్ వేసుకుంటాం అంటే మనం అన్నం అది ఉడికి పలుచగా అలా దించకూడదా అండి అంటే ఇప్పుడు పప్పు మీరు అన్నము కలిపి ఉడికించారు కదా అవునండి అది పలుచగా దించకూడదా పలుచగా దించుకుంటే వాటర్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి పలుచగానే దించుకోవచ్చు బాగా కుక్ కావాలి స్నాక్స్ అయ్యేలాగా కొంచెం సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం పొంగల్ రెడీ అయిపోయిందండి ఇంత ఈజీగా ఇంత తొందరగా కొంచెం పప్పు రైస్ ఉడకడానికి టైం పడుతుంది పొంగల్ ప్రిపరేషన్ ఎక్కువ టైం పట్టదు పొంగల్ మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందామండి ఓకే చూడండి ఎల్లోయిష్ గా మంచి గార్నిష్ కలర్ బాగుందండి కొంచెం థిక్ ఉంటుందండి ఇది ఎందుకంటే దీంతో పాటు కాంబినేషన్ లో మనం పచ్చిపులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో థిక్ ఉంటే పచ్చిపులుసుతో చాలా బాగుంటుందండి పచ్చిపులుసు అత్తిసరే అంటారు కదండి పచ్చిపులుసులో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు అండి అలాగే ఏం లేదు సో మనం ఎటువంటి వేపకున్నా ఏం చేయకున్నా డైరెక్ట్ చేస్తున్నాం పచ్చిపులుసు కొంతమంది ఆనియన్ వేపి కొంచెం అలా చేస్తారు మనం డైరెక్ట్ చేస్తున్నాం అండి ఏం లేకుండా సో పొంగల్ రెడీ అండి దీనికోసం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను పొంగల్ కాకుండా మీరు ముందు ఇంకోటి ఏదో చెప్పారుగా కట్టె పొంగల్ కట్టె పొంగల్ రెడీ అండి కట్టె పొంగల్ రెడీ అండి వావ్ సో దీంతో పాటు మనం పచ్చిపులుసు రెడీ చేసి పెట్టుకుందాం ఓకే సో ముందుగా రెడ్ చిల్లీ జీరా గార్లిక్ కొంచెం వేయించుకొని తర్వాత పౌడర్ పట్టుకోవాలండి సో పౌడర్ పట్టుకునేది ఇప్పుడు మనం చింతపండు రసం అండి ఇది గుజ్జు ఇందులో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుని ఎండు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ దాన్ని మిక్సీ పట్టు ఉంచుకున్నారు పౌడర్ లాగా మిక్సీ పట్టు ఉంచారు చింతపండు గుజ్జులోకి వీటిని కలుపుకుంటున్నారు అంతే కదండి అవునండి అలాగే తరిగిన కరివేపాకు రెమ్మలు టేస్ట్ కోసం కొంచెం కొరియాండర్ ఆల్సో కొత్తిమీర కొద్దిగా వేస్తున్నారు అవునండి ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు యాడ్ చేసాం కానీ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం స్పైసీ స్పైసీగా ఉంటుందండి గ్రీన్ చిల్లీ అన్ని యాడ్ చేస్తుంటాం కాబట్టి సో ఇప్పుడు మనం అన్ని యాడ్ చేసుకున్నాం కొద్దిగా సాల్ట్ టేస్ట్ చూద్దాం సో పచ్చిపులుసు రెడీ అవుతుందండి అవునండి ఇది కట్టె పొంగల్తో చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకని పొంగల్ అండ్ కట్ పొంగల్ డిఫరెంట్ లో ఇది ఒకటి ఉంటుందండి డిఫరెంట్ గా ఉందండి వినడానికి కూడా కట్ పొంగల్ అండ్ పచ్చిపులుసు కాంబినేషన్ ఇంత ఫస్ట్ టైం వింటున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకుని కలుపుతున్నాను ఎందుకంటే చింతపండు చాలా పుల్లగా ఉంటుంది సో అలాగే కారం కారంగా ఉంటుంది ఎండు మిరపకాయలు సో రెడీ మేడం కొంచెం మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం ఓకే సర్వ్ చేసుకుందాం అండి ఓకే థాంక్యూ ఇదండి కట్ పొంగలి పచ్చిపులుసు తయారైపోయి
మరి కట్ పొంగలి తయారీ విధానం మరొకసారి చూద్దామా. కట్ పొంగల్ తయారీ విధానం ముందుగా పెసరపప్పు బియ్యం కందిపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర మిరియాలు తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు జీడిపప్పు పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా ఉడికించిన పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలయపెట్టాలి. అంతే కట్ పొంగల్ రెడీ. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కలకు చెంపలకు నిలువెత్తు నలుపేన నీరాజనం 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 నీరాజనం. అదండి వంటలన్నీ పూర్తయిపోయాయి. అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించేసాము. ఇప్పుడు టేస్ట్ చూసే సమయం ఆసన్నమైంది. మరి శ్రీనివాస్ గారు మీరు రెడీ ఉన్నారా? అవునండి రెడీ. పార్టిసిపెంట్స్ మీ వంటల కంటే ముందు రెడీగా చేసి ఉంచారు. అయితే ముందు శ్రీనివాస్ గారు మీ వంటలు ట్రై చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండాలి కదా. సో వెయిట్, ఎందుకంటే పండగ కదా కొంచెం యాంగ్జైటీ క్యూరియాసిటీ అన్నీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి కటాక్షం ఇద్దరి మీద ఉంది, టెన్షన్ పడద్దు. ఎందుకంటే బాగా వచ్చాయి. టేస్ట్ చూసే ముందు ఒక చిన్న హడావిడి. ఓకే శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీ వంటలు చూద్దాం. బాగున్నాయి శ్రీనివాస్ గారు. సో మనం వేసిన సోమ్ ఫ్లేవర్ అనేది క్లియర్ గా టేస్ట్ గా వస్తుంది. కానీ కాన్ కూడా మధ్య మధ్యలో తగులుతుంది, కొంచెం మిర్చి మిర్చిగా ఉంది. ఎప్పుడు తినే గారెలు కాకుండా డిఫరెంట్ గా ఉంది కదా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా చాలా బాగుంది. నేను చెప్పడం ఏంటి, మీకు ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉండి ఉంటారు కదా, మీరు చెప్పండి ఎలా ఉంది. చాలా బాగుంది. రొటీన్ గా తినే వడల కంటే కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. అవునండి, పిల్లలందరూ వడల్ని ఇష్టపడరు, కార్న్ వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు. సో బాగుంది, డెఫినెట్ గా పిల్లలకి ఇష్టంగా తింటారు కదా. మరి మీరండి. అండ్ కార్న్ సీజన్ లో కాబట్టి అండ్ అవి బాగా మనం తీసుకొని ట్రై చేయొచ్చు. అమ్మవారికి చాలా బాగుంది. గుడ్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కట్ పొంగల్ అండి. కట్ పొంగలి. ఓకే అంటే ఎలా ఉందంటే ముందు మీరు పక్క వాళ్ళు రియాక్ట్ అవ్వండి, ఆ తర్వాత నేను రియాక్షన్ ఇస్తాను అన్నట్టు ఉంది. అవునండి, బాగుంది. సో మీరు చెప్పాలి, ఘీ ఫ్లేవర్ చాలా బాగుంది. ఘీ ఫ్లేవర్ బాగుంది, మిరియాల వల్ల ఘాటు మధ్య మధ్యలో కొంచెం బాగుంది. మీరు చెప్పండి. పిల్లలకి కొంచెం చలవ కూడా, పొంగలి పెసరపప్పు వేస్తాం కాబట్టి పిల్లలకి బాగా చలవ వేడి ఎండలకాలం అలాంటి పొంగలి ఇలాంటి చేసి పెడితే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. పిల్లల గురించి చక్కగా నిజమండి. చూడండి, పిల్లలకి ఏది నచ్చుతుంది, ఏది పెడితే బాగుంటుంది, వాళ్ళు ఏది కంఫర్ట్ గా ఉంటారు, ఎంత బాగా ఆలోచిస్తున్నారు. మీరు చెప్పండి. చాలా బాగుంది, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా నచ్చేలా ఉంది. అమ్మవారికి కూడా తప్పకుండా నచ్చుతుంది. అసలు ఇక్కడ పిల్లలు ఉంటే ఆవిడ డైరెక్ట్ గా అమ్మవారితో ఉంటే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారనమాట. డెఫినెట్ గా అండి, చాలా బాగుంది శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మొదలవుతుందండి అసలు టెన్షన్. శ్రీనివాస్ గారు మీకు అసలు టెన్షన్ అంటే వాళ్ళు ఓకే చేసేసాం అమ్మాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఉంటుంది మీకు టెన్షన్. ఓకే, గుమ్మడికాయ జీరా రైస్ అండి. ఇప్పుడు గార్నిష్ చేయడం కూడా చూసారా, చాలా బాగా చేశారా. మరి చూడ్డానికి కూడా బాగుంది. గుమ్మడికాయ ఫ్లేవర్ తగులుతుంది. అలాగే గుమ్మడికాయ అండ్ గార్లిక్ వెల్లుల్లిపాయ జీరా అన్ని కలిసి వస్తున్నాయి అందులో, పుల్లపుల్లగా లేదా సంథింగ్ బాగుంది.
రమ్య గారు మీ టర్న్ అండి ఇప్పుడు కుబేర లడ్డు పేరు వినరా శ్రీనివాస్ గారు వినరా కుబేర లడ్డు అంటే ఆ సైజ్ లో లేదు ఇలా ఉంది క్రంచీగా చాలా బాగుందండి కొంచెం రవ్వ ఏగుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేది అవునండి గీ ఫ్లేవర్ బాగా ఉంటుంది ఓకే చాలా బాగుంది టేస్టీగా ఇంకొంచెం కూడా తినొచ్చా అయ్యో తినండి అది ఇంకొంచెం తినొచ్చాను మరి అడిగారు బట్ ఇప్పుడు అసలు విషయం ఉంది శ్రీనివాస్ గారు చెప్పండి రమ్య గారా లేకపోతే పావని గారా సో గుమ్మడి జీరా రైస్ చాలా టేస్టీగానే ఉంది కొత్తగానే ఉంది ఎక్కువగా జీరా రైస్ చేసుకుంటారు ఎక్కువ మంది జీరా రైస్ ముల రైస్ కొద్దిగా ట్రై చేశారు ఫ్లేవర్ అన్ని కన్సిస్టెన్సీ ఐ అపీరెన్స్ గార్నిషన్ అన్ని చాలా బాగున్నాయని సో లడ్డు కూడా చాలా టేస్టీ ఉంది కాకపోతే కొంచెం పిండి అనేది వేగు ఉంటే ఇంకొంచెం బాగుండేది సో గుమ్మడి రైస్ నచ్చిందా అదండి పావని గారి గుమ్మడి రైస్ నచ్చిందంటండి గుమ్మడి జీరా రైస్ కంగ్రాచులేషన్స్ పావని గారు అయితే మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చే థాంక్యూ సో మచ్ కంగ్రాట్స్ అండి అయితే పండగ నాడు ఉత్తి చేతులతో పంపించే ఉద్దేశాలు మాకేమీ లేవండి మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా పంచదార చుట్టూ చీమలు చేరడం అనేది సహజమే కానీ పంచదార డబ్బాలోకి చీమలు వెళ్లకుండా ఉండాలి అంటే డబ్బాలో పంచదార వేసే ముందే రెండు లవంగాల్ని అడుగున వేసి తర్వాత పంచదార స్టోర్ చేసుకుంటే ఆ డబ్బా జోలికి చీమలు వెళ్లకుండా ఉంటాయి మరి ఇప్పుడు మనం చూసిన వంటల్లో పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం ఇవాళ చూసిన కట్పొంగల్లో మనము పెసరపప్పు కందిపప్పు రైస్ జీలకర్ర అల్లం మిరియాలు వేసుకుంటున్నాం అయితే దీనిలో మనము పెసరపప్పు కందిపప్పు కలపడం వల్ల దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అన్నది పెరుగుతుంది ఇలా రెండు రకాల పప్పుల్ని కలుపుకోవడం వల్ల మనకు కావాల్సిన అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాడీకి అందుతాయి ఇందులో వేసిన అల్లం మిరియాలు జీలకర్ర అరుగుదలని పెంచుతాయి కాబట్టి ఈ కట్పొంగలి రెగ్యులర్గా చేసుకున్నా మంచిదే డైజెషన్ ఇబ్బంది ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఇవి మనం వాళ్ళకి ఒక లంచ్ ఐటమ్గా ఇచ్చినా బాగానే ఉంటుంది పిల్లలు రోజు బోర్ కొట్టకుండా దీన్ని అప్పుడప్పుడు రీప్లేస్ చేస్తే చాలా మంచిది గుమ్మడి జీరా రైస్ ఇందులో గుమ్మడికాయ బాస్మతి బియ్యం జీరా గ్రీన్ పీస్ ఉన్నాయి ఒక కప్పు గుమ్మడి జీరా రైస్కి మనకు సుమారుగా 250 కిలో క్యాలరీల వరకు ఎనర్జీ వస్తుంది గుమ్మడికాయలో మంచి విటమిన్ ఏ బీటా కెరోటిన్ పొటాషియం ఉన్నాయి ఇది క్యాలరీ వైస్ కూడా చాలా తక్కువ ఈ గుమ్మడికాయ జీరా రైస్ని పిల్లలకి మంచి లంచ్ రెసిపీగా వాడుకోవచ్చు కార్న్ గారెలు ఇందులో మనము స్వీట్ కార్న్ శనగపప్పు అల్లం వేసుకున్నాం స్వీట్ కార్న్లో కార్బోహైడ్రేట్ శాతం కొంచెం ఎక్కువగానే ఉంటుంది అయితే కార్న్లో మంచి ఫోలేట్ కంటెంట్ కూడా ఉంటుంది శనగపప్పులో మనకి మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి దీన్ని డీప్ ఫ్రై చేయడం వల్ల దీనిలో ఫ్యాట్ కంటెంట్ పెరిగి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూస్ పడిపోతున్నాయి కాబట్టి పండగ సీజన్లో తీసుకుంటేనే మంచిది కుబేర లడ్డు ఒక లడ్డూకి సుమారుగా 50 కిలో క్యాలరీల వరకు ఎనర్జీ వస్తుంది జొన్న పిండిలో మంచి ఫైబర్ ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నువ్వుల్లో మంచి కాల్షియము ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి ఈ కుబేర లడ్డు పిల్లలకి చాలా మంచి ఎనర్జీనిస్తుంది ఇవాళ చూసిన 4 రెసిపీల్లో కట్పొంగల్ అన్నది చాలా బాగుంది ఇప్పుడు ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా మష్రూమ్స్ ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే వాటిని పేపర్ క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పుట్టగొడుగులు త్వరగా పాడైపోకుండా ఉంటాయి శ్రీనివాస్ గారు మీరు మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు చాలా చాలా బాగున్నాయి నవరాత్రులకి స్పెషల్ అన్నట్టుగానే ఉన్నాయి అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మర్చిపోవద్దు మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501-512 సో ఇదండి 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు